मोहन
Thank you.
పాయకరావుపేట విశాఖ జిల్లా నుంచి వచ్చింది. మరి పాయకరావుపేట నుంచి రావడమే కాకుండా సుమతి, వేమన, శతకర్ణ పద్యాలు, కన్న ఆటవల్లి, తేటగిరి పద్యాలు ఉంటాయి. అలా కాకుండా మహాభాగవతంలో బందరి పోతల గారు రచింపబడినటువంటి పెద్ద పెద్ద వృత్తాలు చాలా చక్కగా సౌలభ్యంగా పాడింది. అలాగే గుణశ్రీ కూడా ఇందాక చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరంతరము గుణ సంయుతులే ఉన్నవారు మెచ్చరెచ్చరన పదునుగా మంచి కోరన పాకము చేసినమైన అందు ఏం పొదగడు ఉప్పు లేక రుచి పొట్టక నేర్చున్నటయ్యా భాస్కర అన్నారు భాస్కర శతకంలో మారుతి రెడ్డి గారు. అలాంటి పద్యాలు మీరు ఇలా చదవడం వల్ల పోటీ పరంగా కొంత చదివి అటు క్లాసులో ఉపయోగపడతాయి, ఇటు పోటీలకి ఉపయోగపడతాయి. ఈ రెండింటికి మించి ఒక నిగూఢంగా ఉంటుంది, అది జీవిత సత్యానికి దారితీస్తుంది. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఇలాంటి పద్యాలు మన జీవితానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అనడంలో ఇలాంటి పద్యాలు తోటి ధారణ అనేటువంటిది మెమరీ పవర్ కూడా పద్యాలు గుర్తుపెట్టుకోవడం వల్ల పెరుగుతుంది. అందుకే ఇలాంటి పద్యాల పోటీని నిర్వహిస్తున్నటువంటి వీరందరూ ధన్యులు. వారందరికీ తెలుగు వారి సంఘం నుండి చెప్పబోతున్నాను. బ్రతికినన్ని నాలు ఫలము ఇచ్చితే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుదరువు. త్యాగ భావమునకు తరువు లే గురువులు. లలిత సుగుణ జాల తెలుగు బాల. మాణిక్య వీణము ఫలాలయంతి మదాల సామంతుల విలాస మహేంద్ర నీల ధృతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పభానగస్తే నమస్తే జగదేక మాతః జగ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ